ప్లీజ్ జగన్ అలా నిజాలు చెప్పేస్తే ఎలా జగన్ అందుకే చాలా మందికి చెడ్డ అవుతున్నారు పైగా ఆయన చెప్పిన తర్వాత కూడా వెటకారాలు ఏసడింపులు కూడా ఎక్కువ అవుతున్నాయి అయినా జగన్ దేనికి వెరిచే మనిషి కాదు అది ఆయన టోటల్ రాజకీయ జీవితంలోనే లేదు ఇక జగన్ దగ్గర ఎప్పుడూ ఒక కుండ ఉంటుంది దానిని ఆయన సమయానుకూలంగా బదల కొట్టేస్తారు ఆ శబ్దం భయంకరం దాంతో జనాలతో పాటు విన్నవారంతా జడుచుకుంటారు ఆనక సత్యం తెలుసుకుని జగన్ భలే చెప్పాడని కూడా అంటారు ఇక జగన్ మరోమారు కుండ బదల కొట్టేశారు అదేంటి అంటే అందరికీ టీకాలు ఇప్పట్లో ఇవ్వడం సాధ్యపడదు అన్నది నిజానికి ఈ దేశంలో టీకాల ఉత్పత్తి చాలా తక్కువగా సాగుతోంది రెండు డోసుల టీకాలు వేసుకునేవారు వారు ఇప్పటికీ రెండున్నర కోట్లు మాత్రమే ఉన్నారు అర్హులైన తొంభై నాలుగు కోట్ల మందిలో వీరి సంఖ్య అత్యల్పం మరి ఆ సంగతి తెలుసు కూడా కేంద్రం ఆర్భాటంగా మే ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లు దాటిన వారందరికీ టీకాలు అని చెప్పేసింది ఆ మీదట రాష్ట్రాలే వీటిని ఇస్తాయంటూ భారం బాధ్యత వారి మీదకు తోసేసింది దాంతో జగన్ సర్కార్ మే నెలలో టీకాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది ఇక తాజాగా జగన్ అయితే సెప్టెంబర్ వరకు పద్దెనిమిదేళ్ల పైబడిన వారికి టీకాలు ఊసే ఉండదని సత్యం చెప్పేశారు జగన్ చెప్పిన ప్రకారం చూస్తే నిజమే అన్నది ఎవరికైనా బోధపడుతుంది ఈ దేశంలో ప్రతీ నెల ఇప్పటికైతే ఆరేడు కోట్ల టీకాలు మాత్రమే తయారవుతున్నాయి ఆగస్టు నాటికి అది మూడెంతలైనా ఇరవై కోట్లు మాత్రమే అవుతుంది ఇక దేశంలో పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఐదు ఏళ్ల వయసు కలిగిన వారు అరవై కోట్ల మంది ఉన్నారు వారికి రెండు దఫాల టీకా అంటే నూట ఇరవై కోట్లు అవుతుంది మరి ఇంత పెద్ద నంబరు ఉంటే అతి తక్కువ టీకాలతో ఎంతమందికి సర్దుతారు ఇదే జగన్ బయట అందువల్ల ఆది నిష్ఠూరానికే ఆయన సిద్ధపడ్డారు ఇప్పుడు నలభై ఐదేళ్లు పైబడిన వారికే టీకాలు సరిపోవడం లేదు వారిలో కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు మిగిలిపోయారు ఈ నేపథ్యంలో కొత్త వారికి ఇవ్వడం కుదరని పని అని ముందే చేతులు కడిగేసుకున్నారు జగన్ స్టేట్మెంట్ బోల్డ్గా ఉంది మిగిలిన ముఖ్యమంత్రులు కేంద్రం ఇస్తే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు మేము స్టార్ట్ చేస్తామని బీరాలు కూడా పలుకుతున్నారు ఎవరు ఇవ్వాలన్నా కూడా ఇప్పట్లో కుదిరేది కాదు అన్నది కఠిన సత్యం జగన్ కూడా ఇదే విషయం చెప్పారు పైగా అందరికీ వ్యాక్సినేషన్ అంటే ఖచ్చితంగా వచ్చే ఏడాది దాటుతుంది అని కూడా ఉన్న మాటనే చెప్పేశారు అప్పటిదాకా అంతా కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడమే అని కూడా జగన్ వివరించారు గత ఏడాది కూడా కరోనాతో సహజీవనం తప్పదు అని జగన్ అంటే చంద్రబాబు సహా ఏపీలోని విపక్షాలు గట్టిగా తగులుకున్నాయి కానీ చివరికి అదే నిజమైంది ఇప్పుడు కూడా జగన్ కరోనా ఇప్పట్లో పోదు టీకాలు కూడా వేయలేమంటూ గట్టిగానే చెప్పేశారు మరి ఇదే మేలు కూడా ఉన్నమాట అంటే ఉలికే కానీ చివరికి అంతా సత్యమే తెలుసుకుంటారు కూడా